హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ అని వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. స్మితా సబర్వాల్ సబర్వాల్ గారు ఒక ట్వీట్ చేశారు సార్, అంటే వికలాంగుల రిజర్వేషన్ల పైన ఒక ట్వీట్ చేశారు. అయితే అది ఇప్పుడు నేషనల్ వైడ్ గా కూడా కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంది, చాలా చర్చించుకుంటున్నారు కూడా. అసలు ఆమె ట్వీట్ అర్థం ఏంటి, దాని పట్ల ఇంత చర్చ ఎందుకు, దానిపై మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్గా పూజా కేట్కర్ అనే ఒక ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ మహారాష్ట్ర పూణేలో, ఆమె ఒక ట్రైనీగా ఉన్నప్పుడే అనేక ఎక్స్ట్రాలు చేయడం, జాయింట్ కలెక్టర్ ఆఫీస్ని తను లాక్కోవడం, తను అనేక డిమాండ్స్ చేయడం, ఒక కలెక్టర్లాగా బిహేవ్ చేయడం, ఇవన్నీ చేయడంతో కాంట్రవర్సీ అయింది. దాంతో ఆమె మీద నిఘా పెట్టారు, అసలు ఎవరు ఈంది ఏంటని. దాంతో ఏమర్థమైందంటే ఆమె అసలు ఈబీసీ ఎకనామిక్లీ బ్యాక్వర్డ్, దీని కింద ఆమె సర్టిఫికేట్ క్రియేట్ చేసిందని. యాక్చువల్గా వాళ్ళ నాన్నకి 40 కోట్ల ఆస్తి ఉందని. సో అట్లాగే వికలాంగురాలు సర్టిఫికేట్ కూడా ఆమె అక్రమంగా పొంది ఈ ఆ కోటాలో ఆమె అధికారంలోకి దీంట్లోకి వచ్చిందని యూపీపీఎస్లో. దానికి సంబంధించి యూపీపీఎస్ వైఫల్యం చెందింది, ఇలాగ దొంగ సర్టిఫికేట్లతో ఈమె ఎలా వచ్చింది, దాని మీద ఎందుకు నిఘా కరెక్ట్గా పెట్టలేదు అని దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ఆమెను సస్పెండ్ చేశారు, వాళ్ళ అమ్మా నాన్నను అరెస్ట్ చేశారు, ఆమె మీద ఇప్పుడు క్రిమినల్ కేసు కూడా పెట్టారు. సో ఆమెకు యూపీపీఎస్ బ్యాన్ చేసింది, ఇక మీదటి ఇప్పుడు కూడా ఆమె ఎగ్జామ్ రాసే అర్హత కూడా ఆమెకు లేదు. అయితే ఈ కాంటెక్స్ట్లో యూపీపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని ఆయన రిజైన్ చేశాడు. ఆయన రిజైన్ చేసిన తర్వాత ఇక్కడ మన స్మితా సబర్వాల్, ఆమె సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ మనకు తెలుసు, ఎప్పటి నుంచో చాలా యాక్టివ్గా ఉంటుంది, అనేక విషయాల మీద ఆమె ఓపెన్గా స్పందిస్తుంటుంది. ఆమె బయోగ్రఫీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఆమె గత 24 ఏళ్ల సర్వీస్ ఆమెకు. ఆమె తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంలో కూడా కీరోల్ ఉన్నింది, ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా కీరోలే ఉంది. సో ఆమె ఒక ట్వీట్ చేశారు, అదేంటంటే మీరు ఇలాగా రిజైన్ చేస్తే ఎలాగా, బాధ్యతలను తప్పుకుంటే కరెక్ట్ కాదు, మీరు దీన్ని అంతు తేల్చాలి కరెక్ట్గా అని. ఆమె ఇట్లాగా ఇంకెవరెవరు ఉన్నారో కూడా మీరు తేల్చాలి, అంతేగాని మీరు రిజైన్ చేయడం కరెక్ట్ కాదని ఓ ట్వీట్ చేసింది. ఇంకా అక్కడ నుంచి ఆమె సమాధానాలు ఇవ్వడం కావచ్చు, మళ్ళీ దానికి అనుబంధ ట్వీట్లు చేయడం కావచ్చు చేస్తుంది. ఆమె ఇంకొక ట్వీట్ ఏంటంటే, ఇటువంటి వికలాంగులకి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాటిలో కోటా ఇవ్వడం కరెక్ట్ కాదు అని ఆమె చెప్పింది. దీనికి మళ్ళీ ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ, ఫీల్డ్ వర్క్లో ఇవ్వడం కరెక్ట్ కాదు, గ్రౌండ్ వర్క్లో ఇవ్వడం కరెక్ట్ కాదు. గ్రౌండ్ వర్క్లో ఐఏఎస్లకి ఐపీఎస్లకి శారీరక దృఢత్వం అనేది అవసరం, ఈ వికలాంగులకి ఇస్తే వాళ్ళు సరిగా పనిచేయలేరు. డెస్క్ జాబ్ వరకు ఓకే, డెస్క్ జాబ్ కానీ థింకింగ్ జాబ్ కానీ వాళ్ళకి ఇవ్వడం ఓకే, వాళ్ళని నేనేమి తక్కువగా చూడట్లేదు. ప్రాక్టికల్గా ఆలోచించండి, ఒక పైలట్ని వికలాంగులుగా పెడతారా, ఒక సర్జన్ని వికలాంగులుగా పెడతారా అనేది ఆమె ప్రశ్నించింది. దీని మీద రకరకాల స్పందనలు వస్తున్నాయి, నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. అసలు ఒక నెటిజన్ అయితే అసలు ఎస్సీ ఎస్సీ బీసీలకు మాత్రం ఇవ్వచ్చా కోటా అని అడిగితే ఆమె అది కూడా ఇవ్వకూడదు అని చెప్పింది. దీంతో ఒక్కసారిగా రిజర్వేషన్ అనే ఒక తేనె తుట్టను ఆమె కదిపినట్టుగా అయిపోయింది. దీంతో సుప్రీంకోర్టు అడ్వకేట్ ఎన్ కరుణ ఆమెను గట్టిగానే సమాధానం ఇచ్చింది, నీకు అసలు ఏమీ తెలియనట్టుంది వీటి గురించి, నువ్వు వికలాంగులు సమర్థతకు వికలాంగదానికి ఏమీ ఇది లేదు, అందుకనే వాళ్ళని డిజేబుల్డ్ అనకుండా డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అని పిలుస్తున్నారు. వరల్డ్ వైడ్గా కూడా ఇవాళ ఎవరు కూడా వాళ్ళని డిజేబుల్డ్ అని పిలవట్లేదు, ఎందుకంటే వాళ్ళకి డిఫరెంట్ అబిలిటీస్ ఉంటాయి అనేది, అందుకని డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అని వాళ్ళని పిలవాలి, డిజేబుల్డ్ అని అనకూడదు, వికలాంగులు అనకూడదు, అంగవైకల్యం ఉన్నవాళ్ళు అనకూడదు అని వరల్డ్ వైడ్గా కూడా ఉద్యమాలు ఉన్నాయి, ఇవన్నీ ఆమె చెప్పింది. దానికి ఏమి సమాధానం ఇచ్చింది, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, నేను ఓన్లీ ప్రాక్టికల్గా మాత్రం మాట్లాడుతున్నాను, లీగల్ ఫ్రేమ్వర్క్లో వాళ్ళ సమానత్వం ఉంది, దాన్నేమి డిస్టర్బ్ చేయకూడదు అని సబర్వాల్ మళ్ళీ మాట్లాడింది. అట్లాగే ప్రియాంక చతుర్వేది, శివసేన యూబిటీ రాజ్యసభ సభ్యురాలు, ఆమె కూడా గట్టిగానే ఈమెకి కౌంటర్ ఇచ్చింది. ఇలాగా చాలామంది విడిపోయారు సగంలో, ఒక వర్గమేమో ఆమెను సపోర్ట్ చేస్తూ అసలు రిజర్వేషన్లే తీసేయాలని ఈ అప్పర్ కాస్ట్ వర్గం, రిజర్వేషన్కి వ్యతిరేకంగా ఉండే వర్గం మాట్లాడుతుంది. రిజర్వేషన్లు ఉన్నవాళ్ళు ముఖ్యంగా వికలాంగులు అనే ఎవరినైతే అనిందో వీళ్ళు మాత్రం తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు, మేము మీద కేసేస్తాం ఉద్యమాలు చేస్తామని కూడా వాళ్ళు ప్రకటించారు.
అయితే మనకి ఇదే కాంటెక్స్లో మనం బంగ్లాదేశ్ పక్కనున్న బంగ్లాదేశ్లో కూడా గత కొంతకాలంగా తీవ్రమైన ఉద్యమాలు జరుగుతున్నాయి, అక్కడ అల్లర్లు జరుగుతున్నాయి. ఆల్రెడీ 115 మంది ఇప్పటి వరకు అల్లర్లలో చనిపోయారు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా, కోటాకు వ్యతిరేకంగా. ఎందుకంటే బంగ్లాదేశ్ అనేది ఏర్పడి 50 ఏళ్ళు దాటింది, అక్కడ దాదాపు 56% వరకు రిజర్వేషన్ ఉంది. అందులో 30% ఏమైందంటే బంగ్లాదేశ్ ఏర్పడిన అప్పుడు ఆ ఉద్యమం జరిగింది, తూర్పు పాకిస్తాన్ అనేవాళ్ళు దాన్ని, పాకిస్తాన్ నుంచి విడిపోయింది బంగ్లాదేశ్. సో అప్పుడు పాకిస్తాను నిరంకుశత్వంగా హింసను ప్రయోగించినప్పుడు ఆ హింసలు అనేక కుటుంబాలు త్యాగాలు చేశారు. ఆ కుటుంబాల వాళ్ళకి 30% రిజర్వేషన్, మిగతా 26% రకరకాల ట్రైబల్స్కి కావచ్చు, డిజేబుల్డ్ అదే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి కావచ్చు, ఇలాగా ఇస్తుంది. సో దీనికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం ఉంది అక్కడ. షేక్ హసీనా ప్రభుత్వం యాక్చువల్గా గతంలో ఈ రిజర్వేషన్ల కోటాను తగ్గించింది, బట్ హైకోర్టు మళ్ళీ 56 చేసింది దాన్ని. దీనికి నిరసన జరిగాయి. రీసెంట్గా సుప్రీంకోర్టు దాన్ని మొత్తాన్ని 7%కి తగ్గించేశారు రిజర్వేషన్. 5% ఏమో ఉద్యమకారుల కుటుంబాలకి, 2% ఏమో ట్రైబల్స్కి, ప్లస్ మిగతా వాళ్ళకి. అలా ఇప్పుడు అక్కడ కూడా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునింది. సో ఆ కాంటెక్స్లో మరి ఇక్కడ కూడా ఇప్పుడు సబర్వాల్ ఇలా మాట్లాడడం అనేది ఒక తేనె తుట్టెను కదిపినట్టు అయింది రిజర్వేషన్ మీద. ఆల్రెడీ ఏంటంటే మన దేశంలో స్వాతంత్రం చెందకాలమైనా ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ ఉండాలా, అంబేద్కర్ చెప్పింది 10 ఏళ్ళే కదా, దీన్ని ఇట్లా రాజకీయ ప్రయోజనాల కోసం పెంచుకుంటున్నారు, ఆల్రెడీ ఐఏఎస్ ఐపీఎస్లుగా ఉన్న పిల్లలకి మళ్ళీ రిజర్వేషన్లు అవసరమా అన్న వాదనలు, అందుకని క్రీమీ లేయర్ ఒకటి ఉండాలి, ఇలా రకరకాల వాదనలు దీంట్లో జరుగుతున్నాయి. అయితే ఈమె అవన్నీ జోలికి పోకుండా ఈమె ప్రధానంగా మాట్లాడింది ఐఏఎస్ ఐపీఎస్లో గ్రౌండ్ వర్క్లో ఉండే ఆఫీసర్లకి ఈ కోటాలో పెట్టకూడదు, ఫీల్డ్ వర్క్ వాళ్ళు ఓకే కానీ పెట్టకూడదు. అందులో కొంత వాస్తవం ఉన్నట్టే అనిపిస్తుంది చాలామందికి. ఎందుకంటే ఇప్పుడు ఒక చక్రాల కుర్చీలో ఉన్న వ్యక్తి కావచ్చు, లేదా కళ్ళు కనిపించని బ్లైండ్ పర్సన్ కావచ్చు, ఒక కలెక్టర్గా ఉంటే ఆ కలెక్టరు కళ్ళుండి లేకపోతే కాళ్ళు ఉన్న వాళ్ళలాగా పనిచేయగలరా అన్న ఇది అందరికీ తలెత్తుతుంది. కానీ మనం మొన్ననే ఒక సినిమా రిలీజ్ అయింది శ్రీకాంత్ అని హిందీలో, మన తెలుగువాడు మచిలీపట్నం దగ్గర శ్రీకాంత్ బొల్ల, అతని సినిమా చూసినప్పుడు ఇవన్నీ అబద్ధాలని తేలుతాయి. ఎందుకంటే అతను కళ్ళు లేకపోయినా అతను MIT చదవగలిగాడు, అమెరికాలో పోరాటంతో పైకి ఎదిగాడు, చివరికి ఇండస్ట్రీస్ పెట్టాడు, ఇవాళ ఒక పెద్ద ఇండస్ట్రీస్టు. దాని తర్వాత అతను తనలాగా ఉన్న అనేక మంది వికలాంగులకి హెల్ప్ చేసేదానికి ఆర్గనైజేషన్ పెట్టి హెల్ప్ చేస్తున్నాడు. ఇలాగా మనకు చాలామంది ఎగ్జాంపుల్. మా ఫ్రెండ్ ఒక ఆమె ఈ మధ్య చనిపోయింది, సాయి పద్మ అని. ఆమె పుట్టుకతంటే 3 నెలల లోపలే ఆమెకు పోలియో అటాక్, చక్రాల కుర్చీలో ఉంది. ఆమె మనం ఎవరూ సాధించలేనని విజయాలు సాధించింది, అనేక దేశాలు తిరిగింది, ఆమె సక్సెస్ఫుల్గానే ఇన్ని రోజులు బతికింది. అట్లాగే మనకు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉన్నారు, ఆయనకి చాలా వరకు కళ్ళు ప్రాబ్లం ఉంది, బట్ ఆయన ఏ స్థాయికి ఎదిగాడు, ప్రొఫెసర్గా పనిచేశారు చూసాం మనం. అట్లాగా ఈమెకు ఒక వికలాంగుడు సమాధానం కూడా ఇచ్చాడు. అతను ఏంటంటే, నేను నా కాళ్ళు లేవు, 2 కార్లతోనే నడుస్తాను, అయినా నేను ట్రైన్ డ్రైవర్గా లోకోమోటివ్ డ్రైవర్గా పనిచేస్తున్నాను, 4 దేశాలు నేను ఒంటరిగా తిరిగేసి వచ్చాను, సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాలు తిరిగాను, మరి నాకేమీ ఇబ్బంది రాలేదే, నేను చేయగలుగుతున్నానే అని కూడా ఆమెకు సమాధానం ఇచ్చాడు. ఇలాగా చాలామంది ఉన్నారు. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి కొంత సపోర్ట్ సిస్టమ్స్ అవసరం. అది ఇప్పుడు ఒక ఐఏఎస్ కళ్ళు లేని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు అనుకో, ఈ మధ్యన ఎవరో సెలెక్ట్ అయ్యారు, లేనప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి కొంత సపోర్ట్ సిస్టమ్ ఇస్తే వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేయగలుగుతారు. ఇప్పుడు నాగేశ్వరిని చూస్తే రామ్ గోపాల్ వర్మ నాతో ఒకసారి అన్నాడు, ఆయన నాలెడ్జ్కి నేను షాక్ అయ్యాను, అసలు ఆయనకి తెలియని ఫీల్డే లేదు అని. మరి అది ఎంతమంది కళ్ళు ఉన్న వాళ్ళకి సాధ్యం? కళ్ళున్న వాళ్ళకి సాధ్యం కానీ ఆయన సాధ్యం చేయగలిగాడు కదా. అట్లాగే నేను చెప్పిన సాయి పద్మ అనేక నవళ్ళు రాసింది, పుస్తకాలు రాసింది, ఎన్జిఓ నడుపుతుంది, ట్రైబల్కి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసింది, అనేక పనులు ఆమె చేసింది. కళ్ళు కాళ్ళు అన్నీ బాగుండేవాళ్ళు ఆమెలాగా ఎంతమంది చేస్తారు? కాబట్టి డిజేబుల్డ్ పర్సన్స్ అని వాళ్ళని దూరం పెట్టడం అయితే కరెక్ట్ కాదు. ఈమె చెప్పినట్టుగా ప్రాక్టికల్ ప్రాబ్లం ఉండొచ్చు వాళ్ళకి, లేదని కాదు, ఖచ్చితంగా ఉంటుంది.
ఉన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ ఇవ్వాలి. ఇంక్లూజివ్ సొసైటీ అంటే అదే, ఇంక్లూజివ్ సొసైటీ అంటే సమాజంలో కొంత బలహీనంగా ఉన్న వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోవాలి అభివృద్ధిలో కానీ వాళ్ళ డెవలప్మెంట్లో, వాళ్ళకి కూడా కొంత కోటా కేటాయించడం. అందుకనే అది వదిలేసి ఈమె నేను బాగున్నాను కాబట్టి బాగున్న వాళ్ళే ఉండాలి అనుకున్నప్పుడు చాలామంది ఒక ఐఏఎస్ ఆఫీసరు సపోర్ట్ కూడా వ్యతిరేకించుతూ ఆయన మాట్లాడింది ఏంటంటే, అసలు ఐఏఎస్ ఆఫీసర్లు ఎంతమంది నువ్వు చెప్పినట్టు ఫీల్డ్లో పోయి గట్టిగా పనిచేస్తున్నారు, చాలా అది ఒక హోదాగా విలాసవంతంగా డబ్బులు సంపాదించుకోవడం మీద కేంద్రీకరిస్తున్నారు అనేది కూడా వాదించాడు. అది కూడా కరెక్టే ఆయన వాదనలో కూడా. నిజంగా ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్ ఫీల్డ్లోకి వెళ్ళి జనంతో పనిచేస్తున్నారు. సో ఈమె చెప్పిన దాంట్లో ప్రాక్టికల్ ప్రాబ్లం వరకు ఓకే, కానీ అంతమా దాన్ని సాగ్గా చూపించి ఈమె ఇప్పుడు పూజా కేట్కర్ ఆమె సాగ్గా చూపించి మొత్తం కోటాకి ఎసురు పెట్టడం అనేది మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిన అవసరం. వాళ్ళకి ఏమన్నా బలహీనతలు వాళ్ళకి సరిపోదంటే సపోర్ట్ సిస్టమ్ ప్రొవైడ్ చేయడం పెద్ద విషయం కాదు గవర్నమెంట్కి. అలా చేయడం ద్వారా ఒక ఐఏఎస్ ఒక బ్లైండ్ పర్సన్ ఐఏఎస్ ఆఫీసరు ఐపీఎస్ ఆఫీసర్ అయితే కొన్ని వందల వేల మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది వాళ్ళ కమ్యూనిటీలో. ఇప్పుడు మా వైపు కూడా ఎన్జిఓ ఉంది, స్కిల్ డెవలప్మెంట్, ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు. వాళ్ళకి హాస్టల్ పెట్టి దీని మీద ఎన్జిఓస్ పనిచేస్తున్నాయి. సో వాళ్ళల్లో చాలామంది చాలా రకాల స్కిల్స్ వాళ్ళకు ఉంటాయి. ఆ స్కిల్స్ని డెవలప్ చేస్తే వాళ్ళకి తగిన ఉద్యోగాలు ఇప్పించగలిగితే వాళ్ళు బ్రహ్మాండంగా ఇచ్చేస్తారు. ఇదేంటంటే దీని మన మైండ్ సెట్లో మార్పు తీసుకురావాలి ఒకటి, రెండోది వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్స్ ఏర్పాటు చేయాలి. మనకి ఈమెను ఒకసారి ఈమెకు శ్రీకాంత్ సినిమా చూపించడం అవసరం. మేబీ ఆమె చూసిందో లేదో సబర్వాల్. సో సబర్వాల్ ఒక బాధ్యత ఏదైనా దీంట్లో ఉన్నప్పుడు ఆమె అన్ని వైపుల నుంచి ఆలోచించి చేయాలి. అది కనబడలేదు. ఆమెకేదో వీళ్ళకి అనవసరంగా ఇస్తున్నారన్న ధోరణి అయితే ఉంది.